మూడు సంవత్సరాల్లో ఖాళీగా కూసోకుండా అసలు అరవింద్ గారు చేస్తున్నది ఏంది వీరి సంగతి ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది. దాంట్లో మనకు తెలిసింది ఏంది అని అంటే ఈ 2020 2021లో మొత్తం స్పైస్ బోర్డు అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే 1,18,00,000. అదేవిధంగా 2021 2022 కలిస్తే 74,00,000 వచ్చింది. ఈ సంవత్సరానికైతే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, పెట్టే ఆలోచనలు కూడా వల్లేరు. అంటే మొత్తం దాదాపుగా 90,000 నుండి 100,000 మంది రైతులు, మనకు పసుపు పండించే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కూడా కాలేదు, 1,92,00,000 రూపాయలు మాత్రమే ఈ 3 ఏళ్లలో ఆయన సాధించుకొని వచ్చిండు. అంటే అది డివైడెడ్ బై మీరు 100,000 మంది రైతులు చూసుకుంటే జుట్టుకు 250 రూపాయలు కూడా రావు. అంటే 150 రూపాయలు లేకే అయిపోయి ఢిల్లీ జాకే, కనీసం విమాన ఖర్చు కాదు ఛాయ ఖర్చులకు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ప్రతి రైతుకి పసుపు రైతుకి మభ్య పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన ఓతలేరు. అదే ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి 50,000 కోట్ల రూపాయలు రైతులకు మనం బదిలీ చేయడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా ఇవాళ దేశంలో యావత్తు ప్రతి రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. అంతెందుకు మన బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే అడిగినారు, ఇక్కడున్న కార్యక్రమాలు అక్కడ పెట్టించన్నా అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని. ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక తోకముడిచి పోవాల్సినటువంటి పరిస్థితి. పేరుకే సంగ్రామ యాత్రలు, చేసేది ఏముండదు. నిజమైన సంరక్షణ తెలంగాణ ప్రజలకు చేసేది ఎప్పటికైనా గులాబీ పార్టీయే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ దండు అనేటటువంటి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అరవింద్ గారు 3 ఏళ్ళు కష్టపడి జుట్టుకు 250 రూపాయలు తీసుకొచ్చిండంటే మరి ఇక బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా, మనకు మెషిన్లు ఇవ్వకుండా, పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైంపాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది. ఏమైనా మాట్లాడితే ఎక్కడ రాసింది మీ ప్రభుత్వం ఉత్తరం రాసిందా, రాయలేదు కాబట్టే పసుపు బోర్డు ఇస్తలేమంటాడు. ఇక మన ప్రభుత్వం 2017లోనే రాసినటువంటి ఉత్తరం ఇది, అరవింద్ గారికి ప్రెస్ మిత్రుల ద్వారా నేను పంపిస్తూ ఉన్నాను. అదేవిధంగా 2017లోనే ఫీల్డ్ ఆఫీసు స్పైస్ బోర్డుది నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా నేను ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మొదల పార్లమెంట్లో మాట ఇచ్చి నేను తప్పకుండా మీకు స్పైస్ పార్క్ పెట్టండి అమ్మా, 20 కోట్లు ఇప్పిస్తే అసైడ్ స్కీమ్లో అని చెప్పి కథలు చెప్పి తర్వాత మేము అసైడ్ లేదు ఏం లేదు, మీరు మొత్తం రాష్ట్రం నుంచే ఇచ్చుకోవాలి మీ రైతులకు తప్పితే మేమేం చేయము, మళ్ళీ మొత్తం చేసి ఓపెనింగ్ పిలిస్తే మాత్రం వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతామని చెప్పిన ఉత్తరం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2017లో చెప్పి ఇచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మనం తీసుకొచ్చినటువంటి మద్దతు లేఖలు, సీఎంలు రాసినటువంటి మద్దతు లేఖలు అన్నీ కూడా మోడీ గారికి రాసినవి, అవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకొచ్చినటువంటి వివరాలు ఉన్నాయో ఆ ఆర్టీఐ కాపీలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ 3 ఏళ్లలో నాలుకకు మడత లేకుండా అనేకమైనటువంటి అబద్ధాలు ఇప్పుడున్న అరవింద్ గారు చెప్పినారు. హై స్పీడ్లో అబద్ధాలు చెప్పడం తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్మాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక మన నిజామాబాదు జిల్లా రత్నం అరవింద్ గారు అనేకమైన అబద్ధాలు పలు సందర్భాల్లో ఎట్లా చెప్పినరో మీరు నిజంగా చూసినారు. ప్రజలకు నేను కోరేది ఒక్కటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చక్కగా పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూడండి. ఏం జరిగింది ఇలా కేంద్రంలో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు అబద్ధం చెప్పారు, ఇంతవరకు దానికి అత్తపత్త లేదు. మేము సామాన్యులకు అండగా ఉంటామని చెప్పినారు, కానీ గ్యాసు డీజిల్ పెట్రోల్ ప్రైజులు చూస్తే ఇలా కళ్ళు తిరిగి చక్కెర వచ్చే పరిస్థితి ఉన్నది. మధ్యతరగతి వ్యక్తి మీద దాదాపు నెలసరి ఖర్చు 50% పెరిగినటువంటి పరిస్థితి.
సిలిండర్ను మరి ధర పెరిగింది ఏం చేయాలంటే ఒక బీజేపీ ఎంపీ అంటాడు ఎందుకు సిలిండర్ కట్టెలపై పెట్టుకొని అంటారు అంటే ముందుకు పోవద్దు మనం వెనక్కి పోవాలి మళ్ళా పూర్వకాలంలోకి పోవాలని చెప్పి మహిళలను అవమానం చేసే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మీరు ఎందులో చూసుకున్నా ఏ విషయంలో చూసుకున్నా ఇంటర్నేషనల్ విషయాల్లో చూసినా నేషనల్ విషయాల్లో చూసినా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినా జిల్లాకు సంబంధించిన అంశాలు చూసినా టాప్ టు బాటమ్ అబద్ధాలు ఆడే పార్టీ భారతీయ జనతా పార్టీ టాప్ టు బాటమ్ అబద్ధాలు ఆడే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇటువంటి అబద్ధాలను మన మేలు కోరుకున్నటువంటి నాయకులను దయచేసి మీరు గుర్తించవలసిందిగా నేను ప్రజలందరిని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా అరవింద్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు మూడేళ్ల కింద మాట ఇచ్చిండ్రు పసుపోటు తెస్తా అని రైలు ఎక్కిందన్నారు ట్రైన్ ఎక్కిందన్నారు ఫ్లైట్ ఎక్కిందన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ ప్రజల తరఫున ఇంకా 2 సంవత్సరాలు మీకు పదవీ కాలం ఉన్నది ఎప్పుడు తెస్తారు పసుపు బోర్డు ఏం జవాబు చెప్తారు నిజామాబాద్ రైతులకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి రెండవది పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు ఏమైంది ఆ విషయం ఎప్పుడు మాట్లాడినరు పార్లమెంట్లో మీరు ఈ మూడేళ్లలో కరెక్ట్గా 5 సార్లు మాట్లాడండి అండి అరవింద్ గారు పార్లమెంట్లో పసుపు మాట అయితే మాట్లాడలేదు పసుపు బోర్డు గురించి అడగలేదు మద్దతు ధర ఏమని అడగలేదు మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ అధర్మపురి అరవింద్ గారు వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడి పొద్దు గడుపుతారు ఈ విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి అదేవిధంగా ఇవాళ ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు ఏం జరిగింది అది ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు ఏం జరిగింది అది ఎక్కడున్నది అది నిజామాబాద్ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సమయం వచ్చింది 3 సంవత్సరాలు ఇడిచిపెట్టినాం పోన్లే ప్రయత్నాలు చేస్తారేమో అని ఇప్పుడు మాత్రం ఇడిచిపెట్టేది లేదు అరవింద్ గారు మీరు ఢిల్లీలో పోయి మోకాళ్ళ యాత్ర చేస్తారో మీ పెద్ద నాయకుల దగ్గర మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో ఏం చేస్తారో చేయండి కానీ బాండ్ పేపర్లో చెప్పినట్టు పసుపు బోర్డు పట్టుకొనే రండి లేకపోతే మాత్రం ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అడుగడుగున నిలదీస్తాం ప్రశ్నిస్తాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇన్ని రోజుల తర్వాత కలిసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక నిజ ఉపయాలని ఎన్న అబద్ధాలు ఆడిరు వాళ్ళని స్పైస్ బోర్డ్ అని అపార్ట్మెంట్లో పెట్టిండ్రే ఒక చిన్న ఆఫీసు కరెక్ట్ అక్కడ 4 నీలకమల కుర్చీలు ఉన్నాయి 4 నీలకమల కుర్చీలు 2 మనుషులు తెచ్చిందేమో 1,92,00,000 రైతుకు 150 రూపాయలు ఏకే ఇది పసుపు బోర్డు పసుపు ఏజెన్సీ వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు దీనిలో చూపించడానికి ఏమీ గర్వకారణం లేదు ఇంత కొడితే ఈ మూడేళ్ళలో అయింది ఏంటంటే మ్యాక్సిమం ధర వచ్చింది 9,000 రూపాయలు వచ్చింది పసుపుకు మినిమం ధర 5,000 వచ్చింది అది ఎవరం ఏం చేసినా చేయకున్నా మూడేళ్ళకు ఒకసారి పసుపు బంగారం అవుతుందని మొత్తం మన నిజామాబాద్లో అనుకుంటూనే ఉంటారు రైతులు అదే ఇవాళ జరుగుతుంది తప్పితే కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు ఒక ట్రైన్ వేసింది కానీ ఒక కొత్త విషయం చెప్పింది కానీ ఏమీ లేదు ఈ ఆర్టీఐ కాపీలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది దయచేసి పత్రికామిత్రుల్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకటి కోరుతా ఉన్నా ప్రభుత్వంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు కేంద్రంలో బీజేపీ కూడా ఉన్నది కాబట్టి వారిని కూడా మీరు ప్రశ్నించాలి నిజామాబాద్ ప్రజల తరఫున నిజామాబాద్ రైతుల తరఫున పసుపు బోర్డు ఎప్పుడు వస్తుందని దయచేసి ఎంపీ గారిని అడగవలసిందిగా పత్రికామిత్రులందరినీ కూడా కోరుతూ మన నిజామాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టిందంట ఆ మేడం పెట్టి ఏమేమో మాట్లాడింది నేను చూడబుద్ధి కాక చూడను ఆ వీడియోలు అయితే మీడియా మిత్రులు కొన్ని పంపినరు మా పిఏ చెప్తే పిఏకి పంపితే పంపినరు ఏమేమి మాట్లాడిందో చూసిన రైతులకు సమస్యలు ఉన్నాయన్నలా కాబట్టి రియాక్ట్ అవుతున్నాము లేకపోతే ఆమెకి రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు అది కూడా మా పిఏ ఏమంటారంటే చాయ్ తాగుకుంటే తీసేయండి సార్ మళ్ళీ వారి తర్వాత టైం వేస్ట్ ఎందుకంటున్నాను ఇక ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న బిడ్డే ఏమడిగిందని తెప్పించి చూసిన అడిగిందేమో నిజామాబాద్ పసుపు రైతుల కోసం అని అన్నది జగిత్యాల లేరా ఆదిలాబాద్లో లేరా నిర్మల్ల వరంగల్లో లేరా సరే ఆమెకు తెలియదు అనుకుందాము ఆమె నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రెండోది ఈమె అడిగింది పోయిన సంవత్సరం స్పైస్ బోర్డు జవాబు ఇచ్చింది 7 అక్టోబర్ పోయిన సంవత్సరం అంటే 7-8 నెలల కింద దాని తర్వాత 2 సార్లు బడ్జెట్ వచ్చింది
వచ్చింది 6 కోట్లు, ఆమెకు ఆన్సర్ ఇచ్చింది 1 కోటి రూపాయలు. మరి నిజామాబాద్ అనుకొని ఇచ్చిర్రా, మరి మొత్తం అనుకొని ఇచ్చిర్రా. ఆమెకు జవాబు ఇచ్చినాక 2 సార్లు బడ్జెట్ వచ్చింది. ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న బిడ్డవే. మళ్ళీసారి నీకు రాసుడు వస్తే నీవే రాసి ఉంటే మళ్ళీసారి రాయి, స్పైస్ బోర్డు మళ్ళీ రిప్లై ఇస్తుంది. ఈసారి 6 కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్. రైతు మీరు ఎట్లా ఇచ్చేది లేదు, గుణ సంచులు తెచ్చేది లేదు, తార్పాలిన్లు మీరు ఓ రైతులకు ఇచ్చేది లేదు. ఏమి ఈమె ఇచ్చింది 0, పెద్ద బాతుగుడ్డు 0 ఈమె తెచ్చింది 5 ఏళ్ళ టార్పాలిన్లు. మనము తీసుకొచ్చింది ఈ నెల ఏప్రిల్ దాకా, మొన్న ఏప్రిల్ దాకా 7,240 టార్పాలిన్లు. ఈ 3 బడ్జెటే 4,22,90,000. ఇది కాక పసుపు టెస్టింగ్ మిషన్లు, ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు వాళ్ళందరూ, మన ఎక్స్పోర్టర్లు ట్రేడర్లు సైంటిస్టుల మీటింగ్లు ప్లస్ రైతులకు ప్రత్యేక సదస్సులు చేస్తూ ఉన్నారు, అవన్నిటికీ 1,18,00,000 ఖర్చయింది. మొత్తం కలిస్తే 6 కోట్ల ఖర్చయింది. ఇది మీడియాకి ఇచ్చేస్తే ఇప్పుడు నేను 6 కోట్ల రూపీస్ ఖర్చయింది. ఏంది ఈ 3 ఇయర్స్లో మళ్ళీ సంవత్సరంన్నర, అందులో కోవిడ్ ఉన్నది. ఇది ఇక దీనికంటే ఎక్కువ ఏమేమో బకవాసు చేసిందంట, దాని గురించి నేను మాట్లాడను. ఇక నా జాగలో దయాకర్ రావు ఉంటే ఏమంటుండేను మంత్రి. కాబట్టి దీనికంటే ఎక్కువ ఈమె కోసం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా అయితే బీజేపీ శ్రేణులు మా వాళ్ళందరూ అవుతారు.